సోమశిల దక్షిణ కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దక్షిణ కాలువ చేజర్ల చెరువుకు వచ్చే వంకతూమికి పెద్ద రంధ్రం పడింది. కాలువలోని నీరంతా పంట పొలాల మీదుగా చెరువులోకి వస్తున్నాయి. ఇప్పటికే చెరువు అలుగు పారుతూ ఉంది. దీనికి తోడు ఎక్కువగా నీరు రావడంతో చెరువుకు సైతం గండిపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో రైతులు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. సోమశిల దక్షిణ కాలువ మన చేజర్ల వైపు ఉండే ఒక బిడ్జి కాడ పెద్ద రంధ్రం పడి ఈ నీరు మన చేజర్ల చెరువు గ్రామ చెరువులోకి రావంగా ఆ చెరువు ఇప్పటికే నిండిపోయి నిండి కుండలాగా ఉండి అలుగు బారుతుంది. దాంతో ఈ నీళ్లు కూడా ప్రవహించడం వల్ల చెరువు డ్యామేజ్ అయ్యి కింద పక్క నారులు పోసి చాలామంది రైతులు అందరూ ఇబ్బంది పడుతూ చాలా అవస్థలు పడతారు. దీని తక్షణమే దీని చర్య తీసుకొని తగిన పరిష్కారం చేయాలని యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.